నేను వెళ్ళాలంటే మీరు నా చెయ్యొద్దులలిగా ఓ సారీ సారీ నేను చెప్పిన దాని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని నా పేరు పక్కన అతని పేరు తగిలించుకొని తీర్తాను ఊర్మిళ సత్యప్రసాద్ అని అనిపించుకుంటాను అన్నగా మీ చెల్లెలి మీద మీకు ఎంత ప్రేమందో నాకు అర్థమైంది ఆ ప్రేమను తన జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగించండి ఊర్మిళ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది నాతో సంబంధం లేకుండా చూసిన సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీ వాళ్ళు మీ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం అడగలేదా అభిప్రాయం అడగడం కాదు నిశ్చితార్థం విషయం కూడా నాకు చెప్పలేదు ఇప్పుడు గలగల మాహాడిదనివి అట్లాంటిది మాటే గర్వైపోయింది నీకు తమాషా చెప్పనా పెళ్లి కూతురులా నువ్వు నీ పక్క నేను ఇలా గబగబా వెళ్తుంటే చూసేవాళ్ళు అనుకుంటారు తెలుసా మనిద్దరం లేచిపోతున్నాం అనుకుంటారా బుద్ధున్నా నీకు ఎవరితోనూ నిశ్చితార్థం జరుగుతున్నా నాతోనే ఇలా మాట్లాడుతున్నావేంటి నీ మనసులో అలాంటి ఆలోచన ఉందనే కదా చచ్చా నేనేదో తమాషాకే ఏంటి తమాషా నీ బుద్ధి చూపించుకున్నావు ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి కూడా నా మీద ఆశపడ్డావంటే నిన్ను నమ్మి నీ వెంట వచ్చినందుకు నువ్వు నన్నేమైనా చేయవని ఏంటి నమ్మకం సావిత్రి మగాడివి కదా మాట సక్రమంగా ఉన్నా మనసు వంకరగానే ఉంటుంది నిన్ను నమ్మి నీ వెంట పంపించాడు చూడు మావాలని అనుకోవాలి ఇలా మాట్లాడుతున్నావేంటి సావిత్రి నేను నీ మీద ఆశపడ్డానా నేను నిన్నేమన్నా చేస్తానా బావగా నీ బతుకు కోరతాను గాని బతుకు చెరగొడతానా చాలే మావయ్య వాళ్ళు నన్ను అనాథం చేశారు కానీ నువ్వు నన్ను చంపేశావు మాటలతో నిలువు నన్ను నరికేశావు నేనేం చేస్తానని భయపడుకో నేను నీతో రానులే క్షమించు బాబా ఎక్కడెందుకురా కారాపావు ఎందుకేంటి తాత సావిత్రి నా కోసం ఎవరినైనా పంపించుండాలి ఎందుకు పంపుతుంది ఎందుకేంటి తాత నాకు వెల్కమ్ చెప్పడానికి లేకపోతే నా అభిరుచులేంటో తెలుసుకోవడానికి ఎన్నో సినిమాలు చూసుంటావు పైగా డాన్స్ మాస్టర్వి రోజా సినిమాలో లాగా పెద్దవాళ్ళు ఎవరైనా చూసి సరదా పడొచ్చు సినిమాలు వాస్తవాలకి దగ్గరుండవురా అది నమ్మి నువ్వు దారి పొడుగునా ఇలా కారు ఆపుకుంటూ పోతే ముహూర్తం టైపు దాటిపోయి నువ్వు చేసిన పెళ్లి చూపుల త్యాగం వేస్ట్ అయిపోతుందిరా అమ్మో అలా జరగకూడదు పదండి పదండి వెళ్ళ పదండి తొందరగా
అదిక తాతయ్య నిశ్చితార్థానికి వస్తున్నావు అంటే పొలాల నుంచి జనాలు రావడం మనల్ని చూసి గుసగుసలాడుకోవడం అవన్నీ లేవేంటా అని చూస్తున్నాను పన్ను మానేసి మరీ ఎవరు రారు నువ్వు కాస్త మౌనంగా కూర్చో అదంతా లేకపోతే మనం ఇంత బిల్డప్ తో వచ్చి ప్రయోజనం ఏముంది బామ్మ రేయ్ ఇంత బిల్డప్ లో నువ్వు వస్తావని వాళ్ళకు తెలియదుగా అయ్యగారు మగపెళ్ళి వాళ్ళు వచ్చేసారయ్యా ఆ రేయ్ నువ్వు వెళ్ళి స్వీట్స్ ఉప్పలు పెట్టరా మనం వెళ్దాం పద దిగరా ఏమి చూస్తున్నావురా అది కా తాతయ్య పెళ్లి కొడుకు ఊళ్ళోకి వచ్చినప్పుడు అమ్మాయిలు గోడలెక్కి చూడడం కిటికీలోంచి తొంగి చూడడం చేస్తుంటారట అలాగే మన సావిత్రి కూడా ఎక్కడి నుంచైనా చూస్తుందేమోనని రేయ్ ఇది పల్లెటూరు వీళ్ళకి ప్రేమలు అభిమానమే కాదు కోపము కూడా ఎక్కువనే ఓ నువ్వు ఇట్లా చూస్తా ఉంటే మమ్మల్ని కొడతారు ఈ వయసులో మాకి సన్మానము అవసరమా వదిలే తాతయ్య పద నమస్కారం నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే అండి రండి రండి పద పదండి రాలేదేంటి నేను చెప్పేగా వచ్చేసాను ఇప్పుడు తను రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది చచా వచ్చేస్తాడు వచ్చేవాడైతే ఈ పాటకి రావాలి కదా నమ్మి అమ్మ నాన్న అందరిని వదిలేసి వచ్చాను అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏమో పెళ్లి వారు వచ్చేసుంటారు మన సావిత్రి చాలా అదృష్టవంతురాలు అబ్బాయి చాలా బాగున్నాడు అవును ఇరుజోడు బాగుంది ఎరా నిన్ను చూడ్డానికి జనాలు పొలిమేరలోనే ఎదురు రావాలన్నా ఊరు బయట ఎందుకని అందరూ ఇంటికే వచ్చినట్టున్నారు నువ్వు అనుకున్న ఎఫెక్ట్ వచ్చిందా రే జూనియర్ ఆర్టిస్టులు డైలాగ్ ఆర్టిస్టులు మనకెందుకురా నా హీరోయిన్ ఏ సందులోంచి చూస్తుందో ఏంటో అర్థం కావడం లేదురా అలా ఊరికే దిక్కులు చూడకరా పెళ్లికి మొహం వాసిపోయింది అనుకుంటారు ఏమిటండి ఆలస్యం కార్యక్రమం మొదలు పెడదామా అది పూజారి గారు రావడం ఆలస్యమైంది కబుర్ చేశాను వచ్చేస్తుంటారు రాగానే మొదలు పెడదాం మంచిది అలాగే రానివ్వండి తొందర ఏముంది పెళ్లి కొడుకు అయ్యుండి నువ్వు అలా మాట్లాడకూడదురా అది కాదే బామ్మ అసలు ఏం మాట్లాడకపోతే మోగవాణ్ణి అనుకుంటారు ఏమండి ఏదో అనుకున్నాను కానీ సావిత్రికి చక్కటి సంబంధం కుదిరింది చూసింది ఎవరనుకున్నావు చూసారులేండి మామయ్య గారు ఇంత పెద్ద ఇంట్లో నా హీరోయిన్ ఏ మూలలోంచి చూస్తోందో అర్థం కావట్లేదురా కొంచెం ఓపిక పట్టరా చాటుగా ఎందుకు నేరుగా ఎదురొచ్చి చూస్తుంది మీ మనవడికేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది ఏం బాబు అబ్బే ఏం లేదండి అబ్బాయి ఏంటి వచ్చిన దగ్గర నుంచి కుదురుగా కూర్చోవడం లేదు అదే నేను చూస్తున్నా పిచ్చి చూపులో వెరి చూపులో చూస్తున్నాడు ఇందుకే సరిగ్గా ఉండరా అన్నాను ఇలాగే కాసేపు ఉంటే లేని రోగాలన్నీ అంటగట్టేలా ఉన్నారు పెళ్లికి కూడా రెడీ అవుతున్నట్లున్నావు ఆ రోజే చెప్పాను పద్ధతులు మారుతున్నాయి ప్రవర్తన మారుతుంది అని నా అనుమానమే నిజమైందిగా సమాధానం లేదా చెప్పడం ఇష్టం లేదా వచ్చిన పని మర్చిపోయి దారి మార్చుకుంటున్నావా లక్ష్యాన్ని మర్చిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా
మౌనం సమాధానం కాదు. మాట తప్పినా మార్గం తప్పినా ఫలితం ఎలా ఉంటుందో తెలుసుగా ఆలోచించు. అవసరం లేదు, అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అలాంటి డిస్టర్బెన్స్ తట్టుకోవడానికి మనకంత ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఒంటి మీద దెబ్బలు తట్టుకోవడానికి, మనసుకు తగిలిన దెబ్బలు తట్టుకోవడానికి పనికిరాదు. అది నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. అనుక్షణం నా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంది. నన్ను నన్నగా ఉండనివ్వడం లేదు. అందుకే దాన్ని దాని ఆలోచనల్ని దీంతో కట్టిపారేస్తాను. తనేమీ చేయలేదన్నావు? పెళ్లి వరకు తీసుకొచ్చింది, ఇంకెంతవరకు తీసుకెళ్తుందో? భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి తన కోసం కాదు, మన కోసం, మన సేఫ్టీ కోసం. వచ్చిన ప్రతి అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆలోచిస్తే ఇది అవకాశం అనిపించింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అడవిలో బాట ఆడదాని మాట అర్థం కావు. ఇంకోసారి ఆలోచించు. చూడు, ఒక విషయం గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించడం అయిపోయింది, ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటే అవకాశం మిస్ అయిపోతుంది. ఇది అవకాశం కాదు, అనవసరం. నీ ఆలోచన మానుకో. చెప్పాల్సింది అయిపోయిందా? అంటే నీ నిర్ణయం మార్చుకోవా? అది నా నిర్ణయం, డిసైడ్ చేసుకోవాల్సింది నేను. కానీ వచ్చిన పని మన అందరిది. నేను చేస్తుంది మన కోసమే కదా. అవసరం లేదంటున్నానుగా. నువ్వుంది సలహాలు ఇవ్వడానికి, నన్ను కమాండ్ చేయడానికి కాదు. నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు, కానీ నువ్వు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం గురించి ఇంకొక మాట మాట్లాడినా, ఇందులో ఉండాల్సిన బుల్లెట్స్ నీ తల్లో ఉంటాయి. దానివల్ల డిస్టర్బ్ అవుతుంది నేను. అది నాకు కావాలి. అందుకు ఎవరు అడ్డొచ్చినా అయ్యా ఆలస్యమైంది, క్షమించాలి. పంతులు గారు, మీరు పెట్టిన ముహూర్తం, మీరే ఆలస్యం చేస్తే ఎలా? ఎక్కడండి, శ్రావణ శుక్రవారం కదా. గుడికి వీడియో గారు కుటుంబ సభ్యులతో వచ్చారు, వాళ్ళని కాదని రాలేం కదా. సరే, కార్యక్రమం మొదలు పెట్టండి, రండి. మీరేమీ కంగారు పడకండి, 10 నిమిషాల్లో కార్యక్రమం దివ్యంగా ముగించేస్తా. వద్దు, గంటైనా పర్వాలేదు, నిదానంగా పద్ధతి ప్రకారం జరిపించండి. అలాగే అయ్యా, అమ్మాయి గారిని కూడా తొందరగా తీసుకురమ్మని చెప్పండి. అమ్మాయిని తీసుకురండి. వెళ్ళమ్మా, తీసుకురా. ఇదేంటమ్మా, గుడికి వెళ్ళి ఇంకా రాలేదు? వచ్చేస్తూ ఉంటుంది అత్తయ్య. రే, తను బయటికొచ్చి నన్ను ఫస్ట్ టైం చూడగానే తన కళ్ళు మెరుస్తాయి చూడు. ఆ మెరుపుని యాజ్ టీజ్గా అలాగే ఫోటో తీ. ఏరా, మర్యాదగా మమ్మల్ని ఊరు వెళ్ళనివా? తప్పేముంది తాతయ్య. ఒరే, పెళ్ళయ్యాకే నీ భార్య, అప్పటి వరకు పరాయిదే. పరాయి ఆడపిల్లని ఫోటోలు తీస్తావా అని బాధేస్తారు, జాగ్రత్త. సినిమాల్లో ఎన్నో జరుగుతుంటాయి, ఇక్కడేంటి, అసలేం జరగట్లేదు. అందుకే ఆ సినిమాని 2.5 గంటలు ఆనందంగా చూడగలం. ఇది లైఫ్ డిఫరెంట్. ఏమండి, మీరు ఒక్కసారి లోపలికి వస్తారా? అమ్మాయిని తీసుకురమ్మంటే నన్ను లోపలికి రమ్మంటావేంటి? మీరు లోపలికి రండి. ఒక్క నిమిషం. వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే ఇక్కడేదో సీన్ సినిమాటిక్ గా మారేటట్టుందే. సీన్ సినిమాటిక్ అయితే నష్టం నీకేరా, ఎందుకంటే నెక్స్ట్ డైలాగ్కి అమ్మాయి కనిపించడం లేదని వస్తుంది కాబట్టి. అమ్మో, వద్దులే, అలాంటి ట్విస్ట్ వద్దు. వద్దుందా నీకు? నిశ్చితార్థం పెట్టుకుని గుడికి ఎలా వెళ్ళనిచ్చావు? గుడికి వెళ్ళాలని మారం చేస్తుంటే కాదని లేక పంపించానండి. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? కంగారు పడకండి మామయ్య, తోడుగా బుల్లెట్ బాబు వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటారు. ఎవరితో వెళ్ళిందన్నది సమస్య కాదమ్మా, అవతల పెళ్లి వాళ్ళు వచ్చేశారు, అలాంటప్పుడు బయటికి పంపించడమే తప్పు.
ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని బయటికి పంపించొద్దని చెప్పాను. అయినా పంపించాం. నా మాట అంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. తాంబయ్య ఇలారా. అయ్యా. అమ్మాయి గుడికి వెళ్ళిందంట, వెళ్ళి త్వరగా తీసురా. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. నేను ఇంట్లో లేని విషయం తెలిసి నాన్నగారు ఏం చేస్తుంటారో ఏమో. అయినా వచ్చేసిన తర్వాత ఇంటి గురించి ఆలోచించడం ఎందుకు? ఈ పార్టీకి పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఏమైనా గొడవ పడి ఉంటారా? నేను ఇంట్లో లేనని తెలిసి నా కోసం వచ్చేస్తారో ఏమో. బాబోయ్, నాన్నొస్తే ఇంకేమైనా ఉందా? ఈలోపే నా పెళ్లి జరిగిపోవాలి. త్వరగా రండి. చచ్చిపోతానని కూడా చెప్పాను, రాకుండా ఎలా ఉంటాడు? అమ్మా త్వరగా వచ్చేలా చూడమ్మా. ఇంకా రాలేదంటే రాడా? రాకపోతే ఏం చేయాలి? అక్కడ ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా ఏంటమ్మా నా పరిస్థితి? సరిపోతుందా? ఇది తీసుకురావద్దు. అయినా రావాలని అంత గట్టిగా చెప్పాక రానని ఎలా అనుకున్నావు? ఏమో భయం వేసింది. పదండి, మా వాళ్ళెవరూ రాకముందే మన పెళ్లి జరిగిపోవాలి. ఎక్కడికి? ముందు గుడిలో మా ముచ్చెలమ్మ చుట్టూ 3 ప్రదక్షిణలు చేద్దాం. ఆమంటే నీకు అభిమానం, నువ్వంటే ఆమెకు అభిమానం. నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటే నేను దండం పెట్టుకున్నట్టే. నువ్వు వెళ్ళు. ఆహా, ఇద్దరం వెళ్ళాలి. ఇప్పుడు ఇద్దరం ఎలా అవుతాం? మన ఇద్దరం ఒకటే కదా. మీరు గుడిలోకి రారా? అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చాడు, అందుకే వెళ్లాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. నేనొచ్చి ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వు వెళ్ళరా. మళ్ళీ టైం అయిపోతుంది, వెళ్ళు. సరే సరే. ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకున్నాను, నాకింకా ఏ కష్టం రాకుండా చూడమ్మా.
ఇంకా గుడి దగ్గర ఏం చేస్తున్నారు అమ్మాయి గారు? అక్కడ పెళ్లివారు వచ్చేశారు, అందరూ తమరు గురించే కంగారు పడుతున్నారు. త్వరగా రండమ్మా. పదండమ్మా, ఇంటి దగ్గర అయ్యగారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆలస్యం చేస్తే పెళ్లివాళ్ళ ముందు మర్యాద ఉండదమ్మా. పదండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, త్వరగా రండమ్మా, లేకపోతే అయ్యగారే వచ్చేటట్టున్నారు. రండమ్మా. రండమ్మా. అమ్మాయిని చూపించరేమిట్రా? ముహూర్తం టైంకి చూపిద్దామనేమో. ఇదే ఈ టెన్షనే ఉండాలి. వచ్చామా చూసామా పోయామా అంటే కిక్కే ఉంటుంది తాతయ్య. కరెక్ట్. తాత, అంతా నేననుకున్నట్టే సినిమాటిక్గా జరుగుతోంది. ఎస్. అడ్డమైన ప్రశ్నలు వేయమాకు. సరే గాని, సినిమాల్లో హీరోలందరూ పెళ్లి చూపులంటే రిలాక్స్డ్గా కూర్చుంటారు, కానీ నా గుండె ఎందుకు అలారం మోగినట్టు మోగుతోంది? పెళ్లి చూపులంటే అలాగే ఉంటాయి. కూర్చోమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది. అవును అమ్మా, అబ్బాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. చిన్నపిల్లండి, అదేం అడుగుతుంది? తనకిష్టమేంటో ఒక మాట అడగండి. అడిగేదేముందంటే, మా ఇష్టమే దానిష్టం. మీకు అమ్మాయి నచ్చిందో లేదో? బ్రహ్మాండంగా నచ్చింది. ఎరా, ఆ అమ్మాయి ఎంతగా నచ్చిందో వాడి ముఖం చూస్తే తెలియట్లేదా? శుభం, ఉభయలకు ఈ సంబంధం ఇష్టమైనప్పుడు ఉంగరాలు మార్చుకుంటే సరిపోతుంది కదా, ఏమంటారండి? అనేదేముందండి, ముందు అనుకున్నదే కదా. పంతులు గారు, మీరు కార్యక్రమం కానివ్వండి. అయ్యా, అందరూ ఆలకించండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సర మాఘ శుద్ధ సప్తమి మేషలగ్న పుష్కరాంశ శుభముహూర్తమునందు విశాఖపట్నం వాస్తవ్యులు అయినటువంటి కీర్తిశేషులు గొర్రెపాటి సుబ్బారావు పద్మావతి గారుల ఏకైక పుత్రుడు వరుడు చిరంజీవి సత్యప్రసాదునకు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీ వేమూరి రాఘవయ్య గారు జానకమ్మల ఏకైక పుత్రిక వధువు చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రినిచ్చి తేదీ 18/2/2015 పగలు 11:59 ఈశ్వరానుగ్రహముగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో ఉభయులు కూడా శుభలగ్న పత్రికను రాసుకుని పరస్పరము అంగీకరించడం అయినది. మంగళం మహత్ శుభం. అయ్యా, ఉంగరం తెప్పించండి. వెళ్ళి ఉంగరం తీసురా. అలాగేనండి. శుభం. అమ్మా, మీ ఉంగరం కూడా ఇలా ఇవ్వండి. అమ్మా, వరుణ్ ఇలా కూర్చోబెట్టండి.
పంతల్ గారు, ఇక అమ్మాయికి అబ్బాయికి ఉంగరాలు మార్పించండి. తమరు అమ్మాయికి ఈ ఉంగరం తొడగండి. సావిత్రి, చెయ్యి చాపమ్మా. సావిత్రి, 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 చెయ్యి చాపు, చెయ్యి చాపవే. సావిత్రి, చెయ్యి చాపమ్మా. చెయ్యి చాపమ్మా. సావిత్రి, అబ్బాయికి ఉంగరం తొడగమ్మా. సావిత్రి, ఉంగరం తొడగమ్మా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మొహమే చూస్తున్నాను. అమ్మాయి మొహంలో నవ్వే లేదురా తాతయ్య. అది సిగ్గు తాతయ్య. పెళ్లి చూపు నుంచి పెళ్లిదాకా అమ్మాయి మొహంలో అదే అందం. యాజ్ టిజ్గా నేను ఎలా అనుకున్నానో అలాగే జరుగుతోంది. ఈ నెల 18న పగలు 11:59 నా పెళ్లి తాతయ్య. నా పెళ్లి. ఈ పెళ్లి చూపులు ఇవన్నీ కేవలం ఫార్మాలిటీ కోసమేనండి. ధర్మగారి చెల్లెలు అనగానే ఆ అమ్మాయే మా ఇంటి కోడలు అన్నారు. మీ గురించి తెలిసిన వాళ్ళెవరైనా మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడం అదృష్టమనేగా అనుకుంటారు. అదంతా మీ అభిమానం అండి. అదిగో మా చెల్లి వచ్చేసింది. నీకోసమే వెయిట్ చేస్తున్నావు అమ్మా, రా. నా చెల్లెలు ఊర్మిళ, సీతారామయ్య గారని సూర్య ఇండస్ట్రీస్ ఎండి, వాళ్ళ అబ్బాయి సూర్య. ఓ అలాగా, ఏదైనా పని మీద వచ్చారా? పని మీద కదమ్మా, నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చాను. అందుకే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. పెళ్లి చూపులా నాకా? నాకు పెళ్లి చూపులేంటన్నయ్యా? సత్యతో నాకు నిశ్చితార్థం అయిపోయిందిగా. ఈ నెల 18:11:59 పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యాక మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఏమిటండి ఇది? మీరేమో పెళ్లి చూపులకు రమ్మన్నారు, అమ్మాయి గారేమో ఏకంగా నిశ్చితార్థమే అయిపోయింది అంటున్నారు. మమ్మల్ని పెళ్లి చూపులకు పిలిచారా? అవమానించడానికి పిలిచారా?
ఎవరితోనూ నిశ్చితార్థం జరిగిన సత్యతో నీ పెళ్ళిలా అవుతుందమ్మా. అవుతుందన్నయ్యా. అదే ముహూర్తానికి సత్యకి నాకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అదే ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి నేనేంటో నీకు తెలుసు. కావాలనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టనని తెలుసు. ఇది నా జీవితం అన్నయ్యా. అందులోను నాకు ఇష్టమైన వ్యక్తితో జీవితం. ఎట్టి పరిస్థితుల్లో సత్యతో నా పెళ్లి జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మాయి గారు అవ్వాలంటేనే అయిపోద్ది, అట్టాంటిది అయిపోద్ది అన్నారంటే అయిపోయినట్టే. చూసావా, మా అన్నయ్య ఎవరితోనో పెళ్లి చూపులకి ఏర్పాటు చేశాడు. పాపం తనకేం తెలుసు, నిశ్చితార్థం ఎవరితో జరిగినా పెళ్లి మనిద్దరికే జరుగుతుందని. నీతో ఏడడుగులు నడిచే ఆ క్షణం ఎప్పుడొస్తుంది సత్య? నిన్ను కాదని అతను దారతం చూసుకుంటే ఇంకా అతని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉందమ్మా. నిన్నెందుకు కాదన్నాడని వాడు బాధపడాలి. అతనికన్నా మించిన వాడిని మంచి స్థాయిలో ఉన్నవాడిని తీసుకొచ్చాను. నిన్ను కాదన్న వాడి కోసం మంచి సంబంధాన్ని పోగొట్టావమ్మా. అతను నన్ను కాదనేదేంటన్నయ్యా? ఊర్మిళ ఇష్టపడిందంటే అతను నన్ను ఇష్టపడాలి, అంతే. నిశ్చితార్థం కూడా జరిగిపోయాక ఇంకా ఇష్టపడతాడని ఎలా అనుకుంటున్నావమ్మా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరిగినట్టు కాదు కదన్నయ్యా. పెళ్లికి ఇంకా చాలా గంటలు, వేల సెకండ్ల టైం ఉంది. సెకండ్స్ లో జీవితాలే మారిపోతున్నాయి. ఇంత టైం ఉంది, ఏవైనా చెయ్యొచ్చు. అంత అవసరం ఏంటమ్మా? అవసరం కాదన్నయ్యా, ఇష్టం. నేను అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడిన ఇష్టం. సత్యకు లెటర్ రాసే పెన్ను విషయంలోనే కాంప్రమైజ్ కాలేదు. సత్య విషయంలో ఎలా కాంప్రమైజ్ అవుతానన్నయ్యా? అది కాదమ్మా. అన్నయ్యా, సత్య నాకు కావాలి. నా అనుకున్న తర్వాత తను ఎవరికో సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకునేంత మంచితనం నాకు లేదు. నేననుకున్నది నాకు దక్కనప్పుడు నేనెవ్వరికి దక్కను. అదేంటి తాతయ్య, అగ్నిహోత్రం చుట్టూ ఇలాగేగా తిరుగుతారు? అది నువ్వు కాదు, చూసే నేను చెప్పాలి. ఏడడుగులు నడుస్తూ ఉంటే ఎంత ఫీల్ ఉండాలి. సరే ఈసారి చూడు. ఇంకా అవలేదా మీ గోళ? బామ్మా, ఇది గోళ కాదు, ప్రాక్టికల్స్. పెళ్లి చూపులంటే ఒకటికి నలుగురు అమ్మాయిల్ని చూస్తాం, పెళ్లి బట్టలకి నాలుగు షాపులు తిరుగుతాం. అలాంటిది పెళ్లిలో ఎలా నడవాలి, ఎలా చూడాలి అనేది ప్రాక్టీస్ చేసుకోకపోతే ఎలా? పెళ్ళనే పుస్తకంలో కొత్త అధ్యాయానికి తెర తీసేవరా నువ్వు, పెళ్లికి ప్రాక్టీస్ ఏమిట్రా? ఉండాలి బామ్మా, లేదంటే అలవాటు లేక అడుగు తడబడితే. సరే సరే, ఏడడుగులకి ఎంత టైం పడితే తలంబ్రాల దాకా ఎప్పుడొస్తావరా? మీరు సరిపోయారు. ఓన్లేవే, వాడేదో ముచ్చట పడుతున్నాడు. వాడు కాదు, మీరేదో ముచ్చట పడుతున్నట్టున్నారు. నిజమేనే, వాడికి నేర్పిస్తూ మన రోజులు గుర్తు చేసుకుంటున్నాను. తాతయ్య, ఇప్పుడు నువ్వు జడ్జివి. ఎస్. నెక్స్ట్ ఐటమ్ తాళిబొట్టు కట్టడం. మరి కట్టే, ఇది సోలో పర్ఫార్మెన్స్ కాదు, తోడు కావాలి. తోడంటే ఎవరి మెళ్ళలో కడతావురా? ఎవరి మెళ్ళలో కడితే ఏం బాగుంటుంది? మీరే వెళ్ళండి. నేనా? నేను జడ్జిని. ఆ మాత్రం జడ్జిమెంట్ మేము చేయగలం. వెళ్ళండి వెళ్ళండి అబ్బ వెళ్ళండి. నాకేంట్రా ఈ పరీక్ష? సర్లే తాత, ఈసారికి బామ్మ మార్కులేస్తుంది. ఈసారి పోదుగా, తలంబ్రాల వరకు ఉన్నాయిగా. ఏంటి లేటు, రెడీనా? రెడీ బామ్మ. తాతయ్య కూర్చో. తాతయ్య రే, మూడు ముళ్ళు వేసేవురా.
తాతయ్య డిస్టర్బ్ చేయకు తాతయ్య, ఫీల్ మిస్ అవుతుంది. సున్నానా? నా జీవితంలో సున్నా ఎవరికి ఇవ్వలేదే. నా పర్ఫార్మెన్స్ అంత నీచంగా ఉందా బామ్మ? నీది కాదురా, మీ తాత. అమ్మాయి అంటే ఎంత అందంగా కూర్చోవాలి. నాతో నీకెందుకు, ప్రాక్టికల్ వాడికి కదా. వాడు సరిగ్గా చెయ్యాలి అంటే మీరు సరిగ్గా కోఆపరేట్ చేయాలిగా. ఓకే ఓకే, ఇప్పుడు చూడు బామ్మ, తాతయ్య ప్లీజ్ నా కోసం. ఓకేరా. నెక్స్ట్ తలంబ్రాలు. తలంబ్రాలా? రే మన ఇద్దరం తలంబ్రాలు పోసుకుంటే బాగుండదేమోరా. ప్రాక్టికల్స్ కదా తాతయ్య, ఏం పర్వాలేదు. బామ్మా నువ్వు వెళ్ళి తలంబ్రాలు తీసురా. నీలాంటి మంచి మనసున్న వాణ్ణి భర్తగా చేసుకోబోతున్న ఆ సావిత్రి నిజంగా అదృష్టవంతురాలు. తాతయ్య, సావిత్రితో పెళ్లి గురించి నేనే ఇంతలా ఆలోచిస్తున్నానంటే, నా గురించి అక్కడ సావిత్రి ఎన్ని కలలు కంటుంటుందో. ఏంటి ఇది, ఎలా అయిపోయింది? చిన్నప్పటి నుంచి ఎంత ఆశపడింది, ఏది సాధించుకోలేకపోయాను. చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ వాళ్ళ ఇష్టాల్ని నా ఇష్టాలుగా చేసి నాకిష్టమైంది ఏది నాకేది దక్కకుండా చేశారు. నా బాధను అర్థం చేసుకున్నట్టుగా నన్ను నా ఇష్టాన్ని గౌరవించే ఆయన నా జీవితంలోకి వచ్చారు. తన మాటల్లో చేతల్లో అన్నిట్లో నా మీదున్న ఇష్టాన్ని ప్రేమని చూపించారు. కానీ ఈరోజు నన్ను ఒంటరితని చేసి వెళ్ళిపోయారు. ఎవరో, ఎందుకొచ్చారో, ఎందుకు ఆయన ప్రాణాలు తీశారో నాకేం అర్థం కావడం లేదు. కనీసం మనసారా ఏడ్చే అవకాశం కూడా లేదు. ఇష్టమైన మనిషి చనిపోయాడని నా బాధలో నేనుంటే వాళ్లకు నచ్చిన వాళ్లతో నాకు నిశ్చితార్థం కూడా చేసేశారు. మనిషి అన్న తర్వాత జీవితంలో ఒక్కసారైనా గెలవాలి, కానీ ఇప్పుడు కూడా నేను ఓడిపోతున్నాను. ఈ పెళ్లి కూడా జరిగిపోతే ఇష్టమనే పదం నా జీవితంలోనే ఉండదు. ఇలాంటి బతుకు ఒక బతుకేనా? మనసుకు నచ్చిన మనిషితో జీవితం పంచుకునే అదృష్టం కోటి మందిలో ఒకరికి దక్కుతుంది అంటే ఒక్కదాన్ని నేను కావాలి అనుకున్నాను. అవుతున్నానని ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు ఆ కోటి మందిలో నేను కలిసిపోతున్నాను.
అలా అందరిలో నేనొక్కదాన్ని కాలేను. ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకొని రోజు చస్తూ బతకలేను. అలాంటి బతుకు నాకొద్దు. మా వాళ్ళకి నా ఇష్టంతో పని లేదు. నా ఇష్టం చచ్చిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే రోజు చావాలి. దానికంటే ఒకసారి చచ్చిపోతే ఈ కన్నీళ్లను జీవితాంతం మోయడం కన్నా కళ్ళు మూయడమే మంచిది. చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. అందుకే నిన్ను చిన్న పిల్ల అనేది. ఇదేమైనా ఆడుకునే వస్తువా? దీంతో నీకేం పనే? ఆ వాసన తగిలితేనే ఒళ్ళంతా ఏదోలా అవుతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకున్నావు, పొరపాటునది చేతి కంటుతుంది. తర్వాత అదే చేత్తో ఏదైనా తింటే ఎంత ప్రమాదో తెలుసా? ఇటి అసలు పొలంలో ఉండాల్సిన మందులు ఇంట్లో పెట్టిందెవరు? రేపు పెళ్ళంటే పిల్ల జిల్లా ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే ఎంత ప్రమాదం. ముందు వీటన్నిటిని బయట పారేయాలి. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ముందు ఆ చేతుల్ని సప్పెట్టి 1-4 సార్లు కడుక్కో. వెళ్ళు. రే రామయ్య, రామయ్య. అమ్మగారు ఇదిగో అర్జెంటుగా ఈ పురుగుల మందులన్నీ తీసుకెళ్లి పొలంలో పెట్టేసరా. అట్టాగే అమ్మగారు. ఏంట్రా ఇంటినంతా షోరూం చేశావు? కొత్త భార్య, కొత్త లైఫ్, కొత్త వస్తువులు, అదిరిందయ్యా సత్యం. కానీ ఏ వస్తువులు తెచ్చినా బామ్మ తాత ఓపెన్ చేయాలన్న సెంటిమెంటు అలాగే ఉంది. వస్తువులు మారినట్లు అలవాట్లు మారతాయా? మంచి రోజు మధ్యాహ్నం అయితే రాహుకాలం వస్తుంది. ముందు వాటిని ఓపెన్ చేయండి. నువ్వు కూడా చెయ్యి. పదండి. ఏమిట్రా ఈ వస్తువులను ఓపెన్ చేసే అవకాశం ఈసారికి మీకు లేదు. ఏ ఎమ్మెల్యేలు ఏమైనా పిలిపించావా? ఏంటి తాత, నువ్వు కూడా? నాకు పెళ్ళవబోతోంది. ఈ ఇంటికి నా హీరోయిన్ రాబోతోంది. తన కోసం కొన్న వస్తువుల్ని తన చేత్తో తనే ఓపెన్ చేస్తుంది. ఏంటి, కాబోయే భార్య కోసం కొత్త వస్తువులు కొన్నావా? జీవితంలో కొత్తగా ఒక వ్యక్తి వస్తున్నప్పుడు వస్తువులు కూడా కొత్తగా ఉంటేనే బాగుంటుంది కదా బామ్మ. ఎరా, కొత్త వ్యక్తి కోసం కొత్త వస్తువులు కొన్నావు, అలాగే పాత వస్తువుల్లాగా మమ్మల్ని పక్కన పారేస్తావా? అదేంటి బామ్మ, వస్తువుల్ని పారేస్తాం కానీ ప్రేమని అభిమానాన్ని పారేస్తావా? సావిత్రి ఇంట్లోకి అడుగుపెట్టే వరకు ఈ వస్తువులు ఇలాగే ఉండాలి. ఈ ప్యాకింగ్లో ఉన్న నా ప్రేమ భద్రంగా ఉండాలి. తన చేత్తో ఈ ప్యాకింగ్ విప్పినప్పుడు వీటిలో దాచిపెట్టిన నా ప్రేమ తనకు కనిపించాలి.
అందుకే ఈ ఒక్కసారికి ఏమనుకోకు బామ్మ ప్లీజ్. నువ్వు జీవితాన్ని చేసుకుని బతుకుతున్న ఆ సినిమాలో కల్పిత ఉంటుంది, కానీ నీ ప్రేమలో కల్మషం లేదురా. నీలాంటి భర్తని పొందాలి అంటే ఆ అమ్మాయి అదృష్టవంతురాలై ఉండాలి. అవునరా, ఇంటికి కావలసిన సామాన్లు అమ్మాయి వాళ్ళు కొనిస్తారుగా, మళ్ళీ నువ్వెందుకు కొన్నట్టు? అమ్మాయి తేవాలి, అత్తగారివ్వాలని రూలా తాతయ్య. బతకడానికి వందేళ్ల తోడును పంపిస్తున్నారు, అంతకన్నా ఇంకేం కావాలి, ఇంకేం ఇవ్వాలి? మంచి మాట చెప్పావురా, మా సత్య బంగారు కొండ. చీర చాలా బాగున్నట్టుందే. ఈ రంగు మన సావిత్రికి ఏం బాగుంటుంది బామ్మ? తన రంగుకి ఈ చీర అస్సలు బాగోదు. ఇదిగో ఇచ్చుడు, ఇది బాగుంటుంది కదా? అవునత్తయ్య, చాలా బాగుంది. అబ్బా, రంగు అది అంత బాగుంది కానీ బయట కొంగు అస్సలు బాగలేదత్తయ్య. అవునవును, బయట కొంగు చెడగొట్టాడు. అచ్చుడు, మీరు చీరలు చూడటమేమో గానీ ఈ లోపల పెళ్లి కూడా అయిపోయేటట్టుంది. మరి మీ మనోరాలకన్నీ మంచి చీరలు చూడాలి కదత్తయ్య. చూడమనే చెప్తున్నా, కాకపోతే ముహూర్తానికి ముందే చూడమని చెప్తున్నా. ఇదిగో ఆ చీరది. ఏది, ఇదేనా? అది కాదు, దాని కింద కొంగుంది చూడు, దాని కింద. ఇదా? బామ్మ, ఓల్డ్ ఈజ్ గోల్డ్. పైకి బానే ఉంది, లోపల. అత్తయ్య, బయట కూడా బ్రహ్మాండంగా ఉంది. మా అత్తయ్య ఏది సెలెక్ట్ చేసినా బాగుంటుంది. అంతమందిని కాదని నిన్ను కోడలుగా చేసుకున్నానంటే నా సెలక్షన్ ఏమిటో అర్థం కాలేదా? ఏంటి, షాపు నుంచి చీరలు వచ్చేసాయా? గోపాలకృష్ణ గారు పంపించారా? ఆయన పంపించడం, సెలెక్ట్ చేసుకోవడం అన్నీ అయిపోయాయండి. చూడండి ఈ చీర చూడండి, ఎలా ఉందో. బాగానే ఉంది కానీ అమ్మాయికి నచ్చిందా? నచ్చుతుందిలేండి. అంటే అమ్మాయి చీర చూడలేదా? లేదు. అమ్మాయి చూడకుండా అమ్మాయికి నచ్చకుండా మీరు సెలెక్ట్ చేయడం ఏంటి? అమ్మాయికి చూయిస్తే తనకు నచ్చినవి తీసుకుంటుంది. అవును, అమ్మాయి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది? పోదామంటే ఇంట్లో ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు. ఇప్పుడే ఈ గన్నేరు పప్పు తిని ఇక్కడ చచ్చిపోతాను. నిన్ను త్వరగా తీసుకురమ్మన్నారు.
ఓహో సుబ్బయ్య తాత తోటలో జామ పండ్లా కాబోయే మొగుడు గురించి కలలుకనుకుండా ఇంకా ఈ తోటల వెంట తిరుగుతావేంటే అదే నిశ్చితార్థం నాకు అయ్యుంటే పెళ్లి దాకా కలలుకంటూ నిద్ర కూడా లేచేదాన్ని కాదు పద పద నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు నేను వస్తాలే నువ్వెళ్ళు నువ్వెళ్ళు నేను వెళ్ళు అండం కాదు అర్జున్ గా తీసుకురమ్మన్నారా మల్లిక నేను వస్తానని చెప్పాను కదా అదేం కుదరదు అక్కడ మీ నాన్న ఎదురు చూస్తున్నాడు రా జానకి ఆ చీర ఎలా ఉంది ఇదా ఆ ఇది మరి పెద్దవాళ్ళు కట్టుకునే దానిలా ఉంటుందండి ఇదిగో మామి ఆ పెళ్ళికూతురిని తీసుకొచ్చా చూడండి ఏమ్మా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా బయట తిరగడం ఏంటి నీకోసం షాపు నుంచి చీరలు తెప్పించాను నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో ఇంకా కార్డులు పిలుపులని ఎన్ని పనులు ఉన్నాయో చెప్పు సావిత్రి రా కూర్చో కూర్చోవే కూర్చోవే నీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకో ఇది చూడు ఇది చూడు ఇది ఎలా ఉంది సావిత్రి ఈ చీర చూడు చాలా బాగుంది కదా బాగుంది కదా నచ్చలేదు ఆ పోనీ ఇదిగో ఇది చూడు ఎంత బాగుందో ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది చూడు సావిత్రి ఏంటే అలా మౌనంగా ఉన్నావు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో ఇదిగో ఇది చూడు ఇది చూపించు ఇదిగో ఇది చూడు మా అందరికీ చాలా బాగా నచ్చింది బాగుంది కదా బాగుంది అబ్బా చెప్పు సావిత్రి చీర కట్టుకోవాల్సింది అమ్మాయి మీరు కాదు తనకి నచ్చిన చీర తీసుకునేకుండా మీరేంటి సావిత్రి నీ పెళ్లి చీరే కాదు నగలు ప్రతిదీ ఏదైనా సరే నీకు నచ్చిందే తీసుకోమ్మా నీ పెళ్లి జరిగే వరకు అన్ని నీ ఇష్ట ప్రకారమే తీసుకో కాదని ఎవ్వరూ అనరు ఇంకే మీ నాన్న కూడా నీ ఇష్టానికే వదిలేశారు నీకు నచ్చిన చీర తీసుకోమ్మా చూడు సావిత్రి నీకు నచ్చిందా లేదా ఏమైంది నీకు ఉలుకు పలుకు లేకుండా ప్రతిదానికి నాకు నచ్చింది తేలేదని అలుగుతూ ఉంటావు తీసుకో నీకు నచ్చింది తీసుకో అలా మౌనంగా ఉన్నావంటే చెప్పవే అసలు నీకు నచ్చిందా లేదా అతయ్య నచ్చిందంట బామ్మ నచ్చిందంట ఏ ఈ శారీ చాలా బాగుంది కదా నువ్వేంటే ఇలా శారీస్ మీద పడ్డావు నీకు శారీస్ కంటే మోడర్న్ డ్రెస్సులు చాలా బాగుంటాయి అవునే సూపర్ మోడల్ లాంటి నీకు ఈ శారీస్ ఎందుకు మంచి మోడర్న్ డ్రెస్ తీసుకుందాం సత్తికి చీరలంటేనే ఇష్టం నన్ను చీరలు చూడాలని ఆయనకిష్టం నాకు తన ఇష్టమే నా ఇష్టం అందుకే ఈ శారీస్ అంటే ఇక నేను శారీస్ లో చూడాల్సిందేనా సత్య కోసం ఈ చిన్న త్యాగం చేయక తప్పదు మా అమ్మాయి గారు అనుకున్నదే చేస్తారు అట్టాంటిది ఇంత పెద్ద త్యాగం చేశారంటే చిన్న విషయం కాదు సరే సరే ముందు శారీ ఎలా ఉందో చెప్పండి టైంకి వచ్చావన్నయ్యా అన్నయ్య ఈ శారీ ఎలా ఉందో చెప్పు చెప్పన్నయ్యా నా ఫ్రెండ్స్కేమో నన్ను మోడర్న్ డ్రెస్లో చూడడం ఇష్టం అందుకే వాళ్ళకి సరిగ్గా జడ్జ్మెంట్ చేయడం రావడం లేదు మ్యారేజ్కి శారీ బాగుంటుంది కదా నీ ఇష్టాన్ని ఇష్టపడడం నాకు అలవాటైపోయిందమ్మా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే థ్యాంక్ యూ అయినా నీకు శారీస్ కావాలని నాకు ఒక మాట చెప్తే 10 షాపుల నుండి తెప్పించావనగా నో నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకోవాలి అందరూ అన్నీ చేస్తుంటే చివరికి పీటల మీద తల వంచుకొని కూర్చొని తాళి కట్టించుకోవడమే కాదు అన్ని పనులు నేనే చూసుకుంటాను అందరూ వచ్చి అక్షింతలు వేస్తే చాలు నాకు ఈ సారీ చాలా నచ్చింది ఓకేనా ఓకేనా చెప్పన్నయ్యా
రండి. దిగుతున్నానే. ఏంటి వీళ్ళు సరంజామంతా వేసుకొస్తున్నారు? బామ్మా, నేను రెడీ అవ్వమంది షాపింగ్ వెళ్ళడానికి, కాశీకి వెళ్ళడానికి కాదు. ఒరే మనవడా, కాశీకి వెళ్ళామంటే ఎప్పుడొస్తామో తెలుసు. నీతో షాపింగ్ అంటే రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. కామెడీలు చేయకండి బామ్మ. వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి? ఇక్కడ అలాగే అంటావు, వెళ్ళాక మాట ఏనవుగా. మొన్నటికి మొన్న బట్టలు కొనడానికని షాప్కి తీసుకెళ్లావు. షాపు వాడు అమ్మ టైం అయిపోయింది షట్టర్ ముయ్యాలనేదాకా ఎంత రాత్రి అయిందని మాకు తెలియలేదు. అందుకే ముందు జాగ్రత్తగా పులిహార చేసి క్యారేజీలో పెట్టాను. షాపు బయట పడుకోవడానికి చాప దిండు తెచ్చాను. ఒకవేళ ఒక్కరోజులో నీ సెలక్షన్ పూర్తి కాకపోతే మార్చుకోవడానికి బట్టలు కూడా పెట్టాను. సత్యగడి పెళ్లి బామ్మ ఇది. ప్రతిదీ గొప్పగా ఉండాలి, కొత్తగా ఉండాలి. రాజమౌళి సినిమాలా ఉండాలని ఒక మాట చెప్పరాదు. ఎస్, సరే సరే, టైం అవుతుంది, పదండి పదండి. వెళ్ళడానికి ఉండే తొందర రావడానికి కూడా ఉంటే బాగుంటుంది. ట్రై చేస్తాలే బామ్మ, పదండి. ట్రై చేస్తాడంట. క్యారేజీ పెట్టి మంచి పని చేశావు, పదా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? టోస్కాయ్. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? వంకాయ్. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి? చెల్లెలుందే, దాన్ని నిచ్చితార్థానికి ఎలాగో పిలవలేదు. కనీసం పెళ్లికైనా 4 రోజుల ముందు పిలుద్దాం అనుకున్నావా? అంటే అది పర్వాలేదు, నువ్వు చెప్పకపోయినా నీ పెళ్లి దగ్గరుండి నా చేతుల మీదుగా జరిపించాలని నేనే వచ్చేసాను. హలో, ఏంటి, ఏం మాట్లాడలేదు? నువ్వు ఇలా ఉంటే ఎఫ్ఎం మోగపోయినట్టుంది. ఆడపిల్ల దగ్గర, అది నీలాంటి అమ్మాయి దగ్గర మాటలు కరువయ్యాయంటే మనసెక్కడ ఉందని అర్థం. ఏంటి బావగారు తెగలొచ్చేసారా? ఏంటి తల్లి, ఎందుకొచ్చావన్నట్టు నాతో ఏం మాట్లాడవు? చెప్పు చెప్పు, బావగారు ఎలా ఉన్నారు? బావ నిన్నేం అడిగారు, నువ్వు బావనేం అడిగావు? అబ్బా అబ్బా, ఇదంతా సిగ్గే. అక్క బావ ఎలా ఉంటాడే? మహేష్ బాబులా ఉంటాడా, పవన్ కళ్యాణ్లా ఉంటాడా? చెప్పక్క ప్లీజ్. ఏంటక్కా, ఏం మాట్లాడలేదు? ఏంటి ఇందాక నుంచి నన్ను వదిలేసి అక్కడెక్కడో చూస్తున్నా, ఏముంది అక్కడ? ఏం లేకపోతే ఎందుకా కంగారు? చూపించు బుజ్జి. నేను చెప్పాను. బుజ్జి, ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పెద్దమ్మా. అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తాన్నారు? నాతో మాట్లాడుకు. ఏమైందే? నా అక్క పెళ్ళికి నన్ను పిలవరా? పిలవకపోవడం ఏంటే? మీ పెదనాన్న ఇంటికొచ్చి మరీ కాటిస్తే? ఇంట్లో ఇచ్చారు, నాకిచ్చారా? ఇంకా పిల్ల చేసులు పోలేదు, నీకు కాటివ్వాలా? పెద్దమ్మా. సరే గాని, ఏంటే మీ గొడవ? ఏం లేదు, అక్క నాతో మాట్లాడట్లేదు, చెల్లెల్ని వదిలేసి అక్కడేదో చూస్తుంది. ఏది, ఏముందో చూపించు. ఏం లేదే. ఏమీ లేనప్పుడు ఏదో ఉన్నట్టు అంత బిల్డప్ ఇచ్చావెందుకు? దాని పెళ్లి కదే, పెళ్ళంటే ఏ ఆడపిల్లైనా ఇలాగే ఉంటుంది, నీ ఇలా ఉండదు. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. స్నానాలు టిఫిన్లు తర్వాత.
అక్కని అడగాల్సింది చాలా ఉంది, అక్క చెప్పాల్సింది కూడా చాలా ఉంది. అక్క పద బావ గురించి మాట్లాడుకుందా. అయ్యో నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. అదేం కుదరదు, పద 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 పద. ఇరి విరి గుమ్మడి పండు, ఇది పేరేంటి? గిరి. అరే జాంకాయలు రా. అరే జాంకాయలు కాదు, పిచ్చుకాయలు. మేడం, వెడ్డింగ్ కార్డ్స్. ఇంత లేట్గా నా వచ్చేది? అవతల నాకు ఎన్ని పనులున్నాయి. సరే సరే, లోపలికి రా బాబు. ఇక్కడ పెట్టమ్మా. అన్నయ్య, నా వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి, ఇతనికో 10,000 ఇచ్చి పంపించు. వెడ్డింగ్ కార్డ్స్ ఏంటమ్మా? అవునన్నయ్య, మన బంధువులందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలిగా. అసలు ఏంటమ్మా? సార్, క్యాషా చెక్క? ముందు అతని సంగతి చూసి పంపించు అన్నయ్య. థ్యాంక్ యూ సార్. ఊర్మిళ, అసలు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? హలో సార్, వీఆర్ ఫ్రమ్ గుడ్ ఫుడ్ కేటరింగ్. ఫుడ్ మండపానికి ఏ టైం పంపించమంటారు చెప్తారా? ఫుడ్ కూడా ఆర్డర్ చేసిందా? ఎవరన్నయ్యా? కేటరింగ్ వాళ్ళ. నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పు. అది ఐ కాల్ యూ బ్యాక్. ఊర్మిళ, నేను నీతో మాట్లాడాలి. హలో. రేయ్, కోపడాల్సింది నేను రా, నువ్వు కోపడతావేంటి? చెల్లెల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అంట కదా, కనీసం మాతో ఒక్క మాటనే చెప్పలేదేంటి? అసలు చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? చెల్లెల పెళ్ళి అంటే నీకే కాదు, మాకు చాలా పనులుంటాయి, ముందుగా చెప్పాలి కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఊర్మిళ, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందమ్మా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నయ్య? చాలా ఉంది. ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏదైనా ఈ 4 కోట్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ కార్డుల రూపంలో పంచబోయేది ఇంటి పరువుని. పంచడం ఎందుకు? పలుగురిలో తల వంచడం ఎందుకు? తల వంచాలన్నయ్య. తాళి కట్టించుకోవడానికి నేను, కాళ్ళు కడగడానికి నువ్వు. అర్జెంటుగా వెళ్ళాలన్నయ్య. వస్తాను. నేను నీతో మాట్లాడాలి. టైం లేదన్నయ్య, తాళి పొట్టు రెడీ అయిందట, రాహుకాలం రాకముందే తెచ్చుకోవాలి. బాయ్. ఊర్మిళ, ఊర్మిళ. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను ఘంటసాల నుంచి వస్తున్నాను సార్. ఘంటసాల నుంచా? అయితే మా వాళ్ళే అయి ఉంటారు, లోపలికి రండి. రండి. అమ్మాయి గారు చెప్తే ఏమనుకున్నానండి, సినిమా హీరోలా భలే ఉన్నారండి. థ్యాంక్ యూ. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునండి, మా అమ్మాయి గారు మీకు కొత్త బట్టలు ఇచ్చిరమ్మన్నారు. డ్రెస్సా? నా కోసమా? ఎందుకు? అదేంటండి,
పెళ్లికి అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టడం పద్ధతి కదా. అందుకే అమ్మాయి గారు మీకోసం ఈ బట్టలు తీసి పంపించారు. నాకోసం బట్టలు పంపించిందా? అవును సార్. వెళ్ళొస్తాను సార్. అయ్యో అదేంటి, అప్పుడే వెళ్ళిపోతారా? అర్జెంట్ పనుంది సార్, ఉంటాను. మీరు చెప్పినట్టే చేశాను. గుడ్, సంతోషపడ్డాడా? చాలా సంతోషపడ్డాడు మేడం. సంతోషపడతాడని నాకు తెలుసు. ఆ సంతోషానికి కారణం నేనని మాత్రం అతనికి తెలియకూడదు. నిదానంగా తెలుస్తుంది. ఏంట్రా అరుపులు? అరుపులు కావు తాతయ్య, ఆనందం. నా జీవితంలో నా గురించి ఆలోచించేవాళ్ళు, నాకు బహుమతులు పంపేవాళ్ళు, నా వాళ్ళంటూ ఎవరూ లేరని ఓ చిన్న బాధ ఉండేది. ఈరోజు తా బాధ తీరిపోయింది. చూడు ఈ డ్రెస్, చూడు ఈ గ్రీటింగ్ కార్డ్, చూడు. ఆనందంలో అన్నీ చెప్తున్నావు గానీ అసలు విషయం చెప్పవేంట్రా? ఇవన్నీ ఎవరు పంపించారు? ఇంకెవరు బామ్మ, సావిత్రి పంపించింది. నా కాబోయే భార్య నా కోసం షాపింగ్ చేసి ప్రేమగా పంపించింది. సావిత్రి పంపించిందా? నాకెక్కడో తేడా కనబడుతుంది. ఓ తాతయ్య, నాకు మాత్రం సావిత్రి ప్రేమ కనిపిస్తోంది. చూడు ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసిందో నా సావిత్రి. నా కోసం పంపించింది. నాకు ఇలాంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి, నాకు ఇంత సంతోషాన్నిచ్చిన సావిత్రికి అర్జెంటుగా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి బామ్మ. ఏంటి, ఫోన్ చేస్తావా? వాళ్ళేమైనా అనుకుంటారా? ఏమనుకోదు బామ్మ. సావిత్రి ఇంత ప్రేమగా డ్రెస్ పంపించిన తర్వాత థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా? హలో హలో, ఎవరు బాబు? ఎవరు బాబునా? ఎవరో పెద్దావిడ, అత్తగారై ఉంటారు. మాట్లాడకుండా కట్ చేశారు. రే, వాళ్ళు తప్పుగా అనుకుంటారా? చేసింది నేనని తెలీదుగా. ఈసారి ఖచ్చితంగా నా సావిత్రి ఎత్తుతుంది. హలో హలో, ఎవరండి? వాయిస్ కొంచెం ఫోర్స్గా ఉంది, సావిత్రి కాదు. మాట్లాడకుండా పెట్టేశారే. హలో అనగానే ఫోన్ కట్ అవుతుందంటే ఈ ఫోన్ ఎవరిదై ఉంటుందబ్బా? ఏంటి తాతయ్య, వీళ్ళు పెళ్లి పనులు చూసుకోకుండా ఫోన్ దగ్గర కూర్చున్నారు. ఫోన్ సావిత్రి దగ్గర పెట్టొచ్చు కదా. ఫోన్ మీ అత్తయ్య తీసిందా? ఈ విషయం ఆవిడకే చెప్పలేకపోయావా? తాతయ్య, అసలే టెన్షన్లు ఉంటే మధ్యలో నీ జోకులేంటి? ముచ్చటగా మూడోసారి ట్రై చేస్తాను. చెయ్యి చెయ్యి, ఈసారి మీ మావయ్య తీస్తాడు. బామ్మ ప్లీజ్. ఈసారి సావిత్రి తీస్తుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఇదేదో అక్క కోసం బావగారి పాటల్లో ఉందే, చెప్తా. సావిత్రి ప్లీజ్, సావిత్రి ప్లీజ్, నువ్వే ఫోన్ తీ, నువ్వే ఫోన్ తీ సావిత్రి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో.
హలో ఎవరు? నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. తాతయ్య, సావిత్రి, సావిత్రి. హలో. హలో ఎవరు? గుర్తుపట్టలేదా? అమ్మ బావా, ఎవరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నేను సావిత్రి, సత్య, సత్యప్రసాద్ని. దేవుడా, మీరా? మీరెలా ఫోన్ చేయొచ్చా? మరిలా మీరు నాకు డ్రెస్ పంపించొచ్చా? యూ అండ్ ఐ ఫర్ ఎవర్ అని గ్రీటింగ్ పంపించొచ్చా? అమ్మక్క, కనిపించావు గాని చాలా ఫాస్ట్గా ఉన్నావే. అంటే అది అలా పంపించాలనిపించింది, పంపించాను. అందుకే నాకు ఫోన్ చేయాలనిపించింది. అంటే డ్రెస్ పంపించకపోతే ఫోన్ చేయరా? ఎందుకు చేయను? సరదాగా అన్నాను. డ్రెస్ బాగుందా? నీ అంత అందంగా ఉంది. నేను అంత అందంగా ఉన్నానా? అందమా, మల్లెపువ్వు మనిషి అయితే అచ్చం నీలాగే ఉంటుంది. ఫోన్ ఎందుకు చేసినట్టు? థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్స్ కాబోయే వారికి థ్యాంక్స్ చెప్పొచ్చా? చెప్పకూడదా? నేనే సినిమాలోను చూడలేదు, ఈ విషయం నాకెవరు చెప్పలేదే. అన్నీ చెప్పరు, తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఈసారి చెప్పను. ఇంకేంటి? ఏముంది సావిత్రి, నువ్వంటే నువ్వంటే నేనంటే నాకు చాలా ఇష్టం. హలో హలో హలో. అమ్మ బావా, చాలా స్పీడ్గా ఉన్నావు. సిగ్గుపడి ఉంటుంది తాతయ్య. తాతయ్య, సావిత్రి ఎంత బాగా మాట్లాడిందో తెలుసా? మాట్లాడిన రీతో కదా నాకెలా తెలుస్తుందిరా. నిజంగా ఐఎమ్ లక్కీ తాతయ్య, రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. సావిత్రి ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేని రోజుని చేసింది. ఐ లవ్ యూ సావిత్రి, ఐ లవ్ యూ సావిత్రి, ఐ లవ్ యూ సావిత్రి. ఇక్కడున్నావా? నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఏంటా నీరసం? కాబోయి పెళ్లి కూతురువి, ఎలా ఉండాలి? విషయం చెప్పవే. చెప్పనా? చెప్పనా? అబ్బా చెప్పు. మీ శ్రీవారు ఫోన్ చేశారు. శ్రీవారా? ఓ సారీ సారీ, కాబోయి శ్రీవారక్క. కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. ఇంత ట్యూబ్లైట్ ఏంటక్క నువ్వు? బావా ఫోన్ చేశారు. సత్యప్రసాద్ బావా. ఆయన ఫోన్ చేశారా? నీకెలా తెలుసు? మాట్లాడింది నేనే కదా. ఫోన్లో బాగా ఆట పట్టించాలే. నువ్వే మాట్లాడుతున్నట్టు మాట్లాడాను, అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా? బుద్ధుందా నీకు? నాలాగా నువ్వెలా మాట్లాడతావే? అంత కోపం ఎందుకక్క? ఏదో ఆట పట్టిద్దామని. ఏంటి ఆట పట్టించేది? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడమేనా? నేనెవరితోనూ మాట్లాడలేదు, మా బావతో, నీ కాబోయే భర్తతో. బుజ్జి, నేనే ఇంతవరకు అతనితో కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది నాలాగా నువ్వెలా మాట్లాడతావే? ఓహో, నువ్వు మాట్లాడకుండా నేను మాట్లాడానా? ఏదో నాలుగు మాటలు మాట్లాడానమ్మా, అది కూడా నువ్వే అన్నట్లు. బావ కూడా నువ్వే మాట్లాడుతున్నా అనుకున్నాడు. పెళ్ళయ్యాక జీవితాంతం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. బుజ్జి, నా కోపం తెప్పించుకో. ఇంకా ఏమి కాని అతన్ని బావంటావు, నా భర్త అంటావు. నన్ను అడగగానే లేదని ఫోన్ పెట్టేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా? అమ్మా తల్లి, బుద్ధి తక్కువే మాట్లాడాను, నాదే పొరపాటు. పొరపాటు కాదు, తప్పు. అతయ్యా, 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 త్వరగా రండి. ఏంటమ్మా అలార్చావు? ఇవి చూడండి అతయ్యా, మన ఇంట్లోకి ఎలా వచ్చాయి? గన్నేరుకాయలా? వీటినెవరు తెచ్చారు? ఏమైంది పెద్దమ్మా? గన్నేరుకాయలే, ఇంట్లోకి ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్లే ఇవి తెచ్చుకుంటారు. శుభమ అని ఇంట్లో పెళ్లి జరగబోతుంటే ఆ మాటలెందుకు? అయినా అలాంటి కర్మ మన ఇంట్లో ఎవరికుంది? ఎవరికి లేదు. మరి కాయలు ఎక్కడెందుకున్నాయి? తాకటానికి కూడా భయపడే వీటిని ఇంత జాగ్రత్తగా తెచ్చి ఎవరు పెట్టుంటారు?
నిజమే కదా, ఎవరికి అవసరం లేకుండా ఇంట్లోకి ఎవరు తీసుకొస్తారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఈ కవర్ చూడగానే గుండాగినంత పనైంది. ఎవరు తీసుకురాకుండా నట్టింట్లోకి ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చుంటారు? ఏమే నువ్వు కానీ ఊరుకున్నత్తయ్య కాబోయే పెళ్లి కూతురు, వీటితో దానికేం పని? మరి ఎవరు తెచ్చుంటారు? మన ఇంట్లో ఆ కాయలతో ఎవరికీ అవసరం లేదు. ఎవరో పిల్లలు వాటి గురించి తెలియక ఆడుకోవడానికి తెచ్చుకుని ఉంటారు. దానికి ఎందుకంత కంగారు పడతారు? పిల్లలు తెచ్చుంటారా? పిల్లలు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు పెద్దమ్మా? అంతే అయ్యుంటుందిరా అత్తయ్య, లేకపోతే తెలిసి తెలిసి వీటిని ఎవరు తీసుకొస్తారు? సరే ఈ టీ వదిన, నేను బయట పారేస్తాను. ఆ వద్దమ్మా, ఎక్కడ పడితే అక్కడ పారేస్తే పశువులు తిన్నా ప్రమాదమే కదా. పనివాళ్ళు వచ్చాక ఎక్కడైనా ఊరికి దూరంగా పారేయమని చెప్తాను. అప్పటిదాకా పిల్లలకు అందకుండా ఆ పైన పెట్టు. అలాగే అత్తయ్య. మనకు మాత్రమే కొరియర్లో పంపించాడా లేక అందరికి అలాగే పంపించుంటాడేమో అడుగుదాం. బావుందిరా, బావుందిరా నీ మర్యాద. ఎంత పెద్ద మిలిటరీ ఆఫీసర్ అయితే మాత్రం ఇంత లెక్క లేకుండా ప్రవర్తించకూడదు. మరీ అంత లెక్క లేకుండా ఉన్నావా? పెద్ద స్థాయిలో ఉన్నావులే, వీళ్ళతో మాకేం పనులే అనుకున్నావా? ఆ చూపులు అర్థం కాలేదా? ఎందుకొచ్చారన్నట్టు ఎలా చూస్తున్నాడు చూడు. ఇప్పుడు ఏమైందండి బాబాయ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైందేంట్రా, మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని పరాయి వాళ్ళకి పంపినట్లు కొరియర్లో శుభలేఖలు పంపిస్తావా? కనీసం నువ్వు రాలేకపోతే ఫోన్ అయినా చేయొచ్చుగా. అంటే బాబాయ్, అది వద్దురా. ఇక నువ్వేం చెప్పొద్దు. నీ స్థాయికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ల మధ్య ఈ చిన్నవాళ్ళుంటే నీకు చిన్నతనంగా ఉంటుంది. చెప్పకపోయినా వాడి ఉద్దేశం అదే. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంకా పట్టాల మీద ఉంటుంది, వెళ్దాం పదా. బాబాయ్ పిన్ని, ఇదేనా రావడం? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం వరకు బానే జరిగిందమ్మా. అవును, అందరినీ రమ్మంటే మీరు మాత్రమే వచ్చారేంటి? స్వాతక్కేది, అంజలి వదినేది, మల్లికార్జున అన్నయ్య ఎక్కడ? చూడరా దాని ప్రేమ చూడు, పేరు పేరున గుర్తు పెట్టుకుని అడుగుతుంది. నీకోసం కాకపోయినా ఆ పిచ్చి తల్లి కోసమైనా ఉండక తప్పదుగా. సరే సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, వెళ్ళి స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. టిఫిన్ సరేనమ్మా, ఇంట్లో పెళ్ళాడావిడే కనిపించట్లేదు. అన్నయ్య ఉండి నువ్వేం చేస్తున్నావురా? అన్నయ్యకి మాత్రం ఏం తెలుసు? మీలాగా 10 పెళ్ళిళ్ళు చేసిన అనుభవం ఉందా ఏంటి? ఇప్పుడు మీరు వచ్చారుగా, దగ్గరుండి అన్ని పనులు మీరే చూసుకోవాలి. పదండి పదండి. మేము వచ్చాం కదమ్మా, ఇక నుంచి అన్ని పనులు దగ్గరుండి మేమే చూసుకుంటాం. అలాగే పిన్ని. ఎరా హీరో రెడీ అయ్యాడా? ఇప్పటిదాకా తెల్లారే రెడీగా కూర్చున్నాడు. ఏడి వాడు, సూపర్ రా సత్య. రేరే రే, పెళ్లి కొడుకువి, నీకెందుకు రే ఈ పనులన్నీ? మేం చేస్తాం కదా. ఎప్పుడు రా, మొత్తం పెళ్ళైపోయిన తర్వాత. ఒరేయ్, షాప్ ముందు నేమ్ బోర్డు లాగా కారుకి స్టిక్కర్లన్నీ ఎందుకు రా? ఎందుకేంటి బామ్మ, ఇలా సైలెంట్ గా పెళ్లి చేసుకుంటే ఘంటసాల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఇలా హడావిడి చేసామనుకో, దారిలో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అశ్వమేధ యాగం చేస్తే గుర్రం మీద రాజు పేరు, రాజ్యం పేరు రాసినట్ట. చూసావా చూసావా, పబ్లిసిటీ అనేది పురాణాల్లోనూ ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ మాత్రం హడావిడి చేయకపోతేనా? అవకాశం లేదు కానీ, లేదంటే ఈ టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టించుండేవాడు. అబ్బా, భలే ఐడియా ఇచ్చావుగా. రే లైవ్ టెలికాస్ట్ ప్లాన్ చేద్దామా? రే తనేదో బుద్ధి తక్కువైందిరా. ఐడియా మంచిదే కదరా. ఐడియా బాగుంది కానీ వాళ్ళు వెయ్యద్దు. ఒరే అది జరిగే పని కాదు గాని, టైం అవుతోంది, పదండి పదండి. ఒక నిమిషం, కార్ కలర్ షెడ్ కలర్ ఒకటే అయింది, మార్చుకున్నానా? రే వీడిని ఇలా మాట్లాడినిస్తే మనం ఇక్కడనే ఉంటాం. ఎత్తండిరా ఎత్తండిరా. ఏంటి తాతయ్య ఇది? రే నేను ఎక్కుతా ఎక్కుతా నేను ఎక్కుతా.
జాగ్రత్త జాగ్రత్త. మరీ గట్టిగా రుద్దితే తెల్లటి మా సావిత్రి కాస్త ఎర్రగా అయిపోతుంది. వాళ్ళ ఆయన గుర్తుపట్టడం కష్టమవుతుంది. మరి నోరు ముయ్యవే, పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. ఊరుకోండి అత్తయ్య, పెళ్లిలో ఈ మాత్రం సరదా లేకపోతే ఎలాగా? అబ్బా నువ్వు సూపర్ అదనా. ఇది ఈ మాత్రం కామ్గా కూర్చోవడమే ఎక్కువ అంటీ. ఇప్పుడే ఏముంది, పెళ్ళయ్యాక కామ్గా ఉండాల్సిందేగా. ఏమో నాకు నమ్మకం లేదు, దీని దెబ్బకి వీళ్ళైనా కామ్గా కూర్చోవాల్సి వస్తుందేమో. అమ్మో ఆవిడ పబ్లిసిటీ చేయకే, నేనేదో రాకాసని అనుకుంటారు. అనుకునేదేముందే, అదే నిజంగా. కథలకే నలుగు కార్యక్రమం కాస్త నలక్కొట్టే కార్యక్రమం అవుతుంది. నా బంగారు తల్లి, ఇక స్నానానికి పదమ్మా. అయ్యగారు పెళ్లి కొడుకోళ్ళు వచ్చేసారయ్యా. నమస్కారం. నమస్తే. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. థ్యాంక్స్ మావయ్య. ఎందుకు బాబు? కొత్త బట్టలు పంపించినందుకు. మీకు బట్టలు పంపించామా? ఏ, పెళ్లి పనుల్లో పడి అల్లుడికి బట్టలు పంపించిన విషయం కూడా మర్చిపోయారా ఏంటి? అది కాదమ్మా. ఏంటండి, పెళ్లి కొడుకుని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి వెళ్ళి మాట్లాడదాం, పదండి. లోపలికి రండి. రండి. పదరా పదరా పదా. పెద్దనాన్న, బావకు నన్ను పరిచయం చేయవా? మర్చిపోయాను, ఇది నా తమ్ముడు కూతురు. హాయ్ బావా. హలో. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ మామయ్య. నమస్కారం. వీడు మా అబ్బాయి. నమస్కారం. నమస్కారం. బావా, మా అక్క లక్కీ తెలుసా? ఎందుకు? హీరోలు అంటే నువ్వు దొరికావు కదా. నేనే లక్కీ అని ఎందుకు అనుకోకూడదు? ఇది కరెక్టే. నిజమే, మహాలక్ష్మి లాంటి సావిత్రి దొరికినందుకు వీడే అదృష్టవంతుడు. ఇద్దరు అదృష్టవంతులేనండి, అందుకే ఆ ఇద్దరు భార్యాభర్తలు కాబోతున్నారు. ఇది ఇంకా కరెక్టే. నానా, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు, స్నానానికి ఏర్పాట్లు చేయించాను. బావ వాళ్ళ స్నానాలు చేసేలోపు మనం వెళ్ళి టిఫిన్ పంపిద్దాము. అల్లుడు గారు, మీరు వెళ్ళి స్నానాలు చేయండి, మేము ఈలోపు టిఫిన్స్ పంపిస్తాం. అలాగే మావయ్య గారు. అమ్మా బుజ్జి, బావ వాళ్ళకి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో. సరే అన్నయ్య. ఏయ్, నీ కోతి చేష్టలు వాళ్ళ దగ్గర ఏం చేయకు. నేనెందుకు చేస్తాను పెద్దనాన్న. సరే అండి, మేము వస్తాం. వస్తాం బావా. అలాగే. అల్లుడు గారు. చెప్పండి మావయ్య గారు. ఇందాక బట్టలు పంపించామన్నారు. అవును, పంపించారుగా సార్. స్నానాలకు వేడినీళ్ళు ఏర్పాటు చేశాను, త్వరగా రండి సార్, చల్లారిపోతున్నాయి. వస్తున్నాం బాబు, పదరా. రండి రండి బావా. మనం బట్టలు పంపించామంటాడేంట్రా? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. ఆయన మనసు మీకు ఇంకా అర్థం కావట్లేదు. మీరు బట్టలు పంపించకపోయినా తన వాళ్ళ ముందు మీ గురించి గొప్పగా చెప్పడానికి అలా చెప్పాడు. నిజమేరా, లేదంటే బట్టలు పంపించకుండా
పంపించామని ఎందుకు చెప్తారు? అల్లుడు గారు మనిషిగానే కాదు, మనసు కూడా మంచిదే. అవునా? నిజంగానే సావిత్రి అదృష్టవంతురాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్దాం పద. స్నానం చేసి వచ్చాక తాగుతాను. బావా, మరదలింత ప్రేమగా కష్టపడి టీ పెట్టి తీసుకొస్తే తాగవా? పోనీలేరా, ఆ అమ్మాయి ఎంత అభిమానంగా ఇస్తే తాగడానికేంటి? తీసుకో. ముందు నాకు ఈ అమ్మ కాస్త తలనొప్పిగా ఉంది. ఇవ్వు. అది కదా, అది కదా, ఇది అన్ని టీయే కదమ్మా. ఇది బావ కోసం స్పెషల్. స్పెషలా? నీ పని బాగుందిరా, అల్లుడు కాకముందే నీకు స్పెషల్ టీ. స్పెషల్ టీ. థాంక్ యూ. ఏంటి చల్లగా ఉంది? అందుకే ముందే తీసుకోమన్నాను. ఓకే. ఏమైంది బాబా? ఏమైందిరా? కారం కారం తాతయ్య. కారం ఏమిట్రా? కారం కారం. అయ్యో, అందరికీ టీలో టీ పొడేసి బావకు మాత్రం కారప్పుడేసినట్టున్నాను. ఏంటమ్మా ఈ పని? మరి బావకు నేను గుర్తుండాలంటే నా మర్యాదలు కూడా గుర్తుండాలి. అందుకే కాబోయే బావతో ఇలాగైనా ప్రవర్తించేది? పర్వాలేదులే బామ్మ, బావని కాబట్టే ఇలా ప్రవర్తించింది. ఐఎమ్ హ్యాపీ. నీలాంటి మరదలు ఇలాంటి మర్యాదలు లేవని చాలా ఫీల్ అయ్యేవాణ్ణి, ఇప్పటికి దొరికాయి. సరిపోయిందిరా. హే మరదల్స్, నాకు ఇలాంటి సడన్ సర్ప్రైజెస్ అంటేనే ఇష్టం. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పెషాలిటీ. అవును, బాత్రూంలో ఏం సడన్ సర్ప్రైజెస్ ఉండవుగా, చూద్దాం. అబ్బా, వీడితో ఇదే కష్టం. ఆ టీ నువ్వు తాగినందుకు సంతోషించు. ముందు నువ్వు వెళ్ళు, రెడీ అయిపో. రండి బామ్మగారు, నా వయసులో మీరు కూడా ఇలాంటిది ఏదో చేసే ఉంటారుగా. గడుచుదానివే పద. వీడేడే అదేంటి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు?